అత్యుత్తమ వీడియో ఐడియాస్. మీరు మీ మొదటి వీడియోను రూపొందించడానికి లేదా మీ ఛానల్ కృత వీడియోలను జోడించడానికి ఉపయోగించగల ఉత్తమ వీడియో ఆలోచనలు క్రింద ఉన్నాయి. తో మంచి ఆదాయాన్ని సంపాదించడానికి మీరు తప్పనిసరిగా మీ ఛానల్ కు చందాదారులు మరియు వీక్షకులను చాలా పొందగలరు. అయినప్పటికీ చాలా మంది ప్రజలు మంచి వీడియో ఆలోచనలను ఆలోచించలేరు. అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. పెరుగుతున్న పోటీతో మీ వీడియోకు వీక్షకులను పొందడం చాలా కష్టం. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, ఒక మంచి సంఖ్యలో వీక్షణలు సంపాదించడానికి వీడియోలను ఏ రకమైన చేయాలి? మేము ఈ ఆర్టికల్లో అదే కనుగొంటాము. ఈ వ్యాసం మొదటి వీడియో ఆలోచనలు కోసం చూస్తున్న వారికి కూడా ఉపయోగపడుతుంది. తెలియదు వారికి తో డబ్బు ఎలా సంపాదించాలో, నేను ఇప్పటికే వీడియోలతో ఎలా డబ్బు ఆర్జించాలో ఒక వ్యాసం వ్రాశాను. దాన్ని తనిఖీ చేయడం మర్చిపోవద్దు. అత్యుత్తమ వీడియో ఐడియాస్. మీరు మీ మొదటి వీడియోను రూపొందించడానికి లేదా మీ ఛానల్ కు కృత వీడియోలను జోడించడానికి ఉపయోగించగల ఉత్తమ వీడియో ఆలోచనలు క్రింద ఉన్నాయి. వీడియోను వంట చేయండి. ఒక వ్యక్తి హృదయమునకు ఒక మార్గం, అతని కడుపు ద్వారా పైన చెప్పినట్లు నమ్ముతున్నట్లయితే వంట వీడియోలు ఎప్పుడు డిమాండ్ లో ఉంటాయి. ఎక్కువ మంది ఇంటర్నెట్ కు ప్రాప్యత పొందడంతో టెలివిజన్ లో తమ అభిమాన డిష్ కోసం ఒక వంటకాన్ని చూడడానికి ఎవరు కోరుకోరు. సో ప్రజలు తమను తాము ప్రయత్నించే ముందు రెండు వంటకాలను తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. మీరు మంచి ఆహారాన్ని ఉడికించి మంచి ప్రెజెంట్ నైపుణ్యాలను పొందగలిగితే మీరు తప్పనిసరిగా వంట వీడియోలను చేయడం ద్వారా మంచి డబ్బు సంపాదించవచ్చు. ఫుడ్స్ కోసం వీడియో చేయండి. ఒక పెద్ద సమయం తినే నాకు ఉండటం, నేను నా నగరంలో ఇష్టమైన రెస్టారెంట్ యొక్క సమీక్షలు చూడటం మరియు ప్రపంచవ్యాప్తంగా తినడానికి ఆహారాలు గురించి, మరియు ఖచ్చితంగా నాకు వంటి ఎక్కువ మంది ఉన్నాయి. ఈ కారణంగా ఆహారం చుట్టూ తిరిగే వీడియోలు చాలా అభిప్రాయాలను స్వీకరిస్తాయి. మరియు వీడియో భారతీయ వీధి ఆహారం గురించి ఉంటే మీరు ఎప్పుడైనా ఊహించలేరని కంటే ఎక్కువ వీక్షణలు పొందవచ్చు. గాడ్జెట్ రివ్యూ వీడియోలను చేయండి. మీరు కృత సెల్ ఫోన్లు మరియు గాడ్జెట్లు క్రమం తప్పకుండా కొనుగోలు చేసే టెక్ సావే వ్యక్తి, మీరు కొనుగోలు చేసే గాడ్జెట్లను సమీక్షించండి. మీరు బహుశా మీ కొనుగోలు ఖర్చును తిరిగి పొందడానికి తగినంత సంపాదించవచ్చు. కొత్తగా ప్రారంభించిన గాడ్జెట్లను సమీక్షించడం వలన గణనీయమైన మొత్తం వీక్షణలు ఉంటాయి. మరియు మీ వీడియోలకు చాలా క్రమం తప్పకుండా మీరు నిర్వహించగలిగితే మీరు వారి ఉత్పత్తులను సమీక్షిస్తున్న కంపెనీలు కూడా చెల్లించబడవచ్చు. ప్రసిద్ధ పుస్తకాలు సమీక్షించండి. ఒకటే సావి వ్యక్తి కానీ ఆసక్తిగల రీడర్, మీరు చదివే తాజా పుస్తకం గురించి మీ అభిప్రాయాలను పంచుకునే వీడియోను రూపొందించండి. మీరు సమీక్షించే పుస్తకం క్రొత్తది మరియు జనాదరణ పొందిందని నిర్ధారించుకోండి. ఇది చాలా కథను బహిర్గతం చేయకుండా ఒక వీడియో చేయడానికి చాలా సులభం కాకపోవచ్చు, కానీ మీరు చాలా పుస్తక సమీక్షలను చదివినట్లయితే మీ గురించి మాట్లాడటానికి మరియు ఏది సరిగ్గా తెలియదు. మీరు వీడియోలను తయారు చేసుకోండి. కొనుగోలు దుస్తులు లేదా ఉపకరణాలు లేదా బొమ్మలు, మీ వీడియోను అన్బాక్సింగ్ చేసి ఆపై ఉత్పత్తి గురించి మీ నిజాయితీ అభిప్రాయాలను పంచుకునేందుకు. ఉత్పత్తి మంచిది మరియు మీరు ఆన్లైన్లో కొనుగోలు చేస్తే ఆ ఉత్పత్తికి మీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ అనుబంధ లింక్ను మీరు కలిగి ఉండవచ్చు. ఇప్పుడు ఎవరైనా మీ లింక్ను ఉపయోగించి కొనుగోలు చేసినప్పుడు మీరు ఒక కమిషన్ను సంపాదిస్తారు. హౌ వీడియోలను సృష్టించండి. పేరు సూచిస్తున్నట్లుగా మీరు వీడియో బోధనను కొన్ని పనులను ఎలా చేయాలి. ఇది చాలా పెద్ద విషయం. మీరు ఖచ్చితంగా ఏదైనా బోధిస్తారు. బట్టలు నుండి స్ట్రైన్స్ తొలగించడం వంటి సాధారణ విషయాలకు, కంప్యూటర్ లేదా బైక్ ను మరమ్మత్తు చేయడం వంటి క్లిష్టమైన ట్యూటోరియల్స్ నుండి మీరు దాదాపు ఏదైనా వీడియో కోసం సృష్టించవచ్చు. స్క్రీన్ కాస్ట్ వీడియోలు సృష్టించండి. స్క్రీన్ కాస్ట్ చేయడం అనేది మీ కంప్యూటర్ స్క్రీన్ ను రికార్డ్ చేయడం. మీరు మీ కంప్యూటర్ స్క్రీన్ ను అదే సమయంలో ఉపయోగించడం ద్వారా నిర్దిష్ట కంప్యూటర్ అప్లికేషన్లు లేదా వెబ్సైట్లు ఉపయోగించి ట్యూటోరియల్ వీడియోలను సృష్టించవచ్చు. అటువంటి మొదలైనవి సాఫ్ట్వేర్, వాటిని గురించి ప్రాథమిక జ్ఞానం కలిగిన వారికి కూడా నిర్వహించడానికి నిజంగా కఠినమైన ఉంటుంది. చాలా మంది అదే కోసం ట్యూటోరియల్స్ కోసం చూస్తారు. అందువలన మీరు సులభంగా చాలా వీక్షణలను పొందవచ్చు. ట్యూటోరియల్స్ కాకుండా మీరు కొన్ని వెబ్సైట్లు లేదా సాఫ్ట్వేర్లను సమీక్షించే స్క్రీన్ కాస్ట్ వీడియోలను కూడా చేయవచ్చు.
స్క్రీన్ కాస్ట్ వీడియోల గురించి గొప్ప విషయం ఏమిటంటే మీరు కెమెరా ముందు ఉండవలసిన అవసరం లేదు. మీరు కెమెరాను ఎదుర్కొనే సౌకర్యంగా లేకపోతే మీరు తప్పనిసరిగా స్క్రీన్ కాస్టింగ్ ను ప్రయత్నించవచ్చు. ఆన్లైన్ ట్యూటోరియల్ వీడియోలను చేయండి. ఆన్లైన్ ట్యూటోరియల్స్ చాలా ప్రజాదరణను పొందుతున్నాయి, ఎందుకంటే పుస్తకాలను సూచించడం లేకుండా మీరు సులభంగా విషయాలను నేర్చుకోవచ్చు. మీరు ఒక ప్రత్యేక విషయం లేదా మార్కెటింగ్ నిపుణుడు, సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ లేదా నిపుణుడు యొక్క జ్ఞానంతో ఉపాధ్యాయునిగా ఉన్నా, మీరు మీ ఉత్తమమైన వాటిని బోధించే వ్యక్తులకు బోధించే వీడియో ట్యూటోరియల్స్ ను సృష్టించవచ్చు. జ్ఞానం కోసం ఇంటర్నెట్ అన్వేషించడం లక్షల మంది ప్రజలు ఉన్నారు. మీరు మీ జ్ఞానాన్ని అందజేసేటప్పుడు మంచిగా ఉంటే మీ కోసం శీఘ్ర బాక్స్ చేస్తున్నప్పుడు ఇతరులకు నేర్చుకోవచ్చు. ఒక చిలిపి పోషించు వీడియోలు, అనుమానాస్పద వీడియోలు కొన్నిసార్లు చాలా వైరల్ అవుతాయి. మీరు మీ స్నేహితుని, సహోద్యోగి, తోబుట్టు లేదా మీ మెరుగైన సగం మీద పదును పెట్టుకుంటూ ఒక వీడియోని తయారు చేసుకోండి మరియు వారి ప్రతిచర్యలను రికార్డ్ చేయండి. వీడియోను రికార్డు చేయడానికి లేదా స్పై కేమ్లను ఉపయోగించేందుకు ఎవరైనా నుండి సహాయం పొందవచ్చు. ఇవి అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో చాలా చౌకగా అందుబాటులో ఉంటాయి. మీకు గట్టిగా ఉంటే రోడ్డు మీద అపరిచితులతో కూడా మీరు చిలిపిపోతారు. వీడియోను రికార్డు చేయడానికి లేదా స్పై కేమ్లను ఉపయోగించేందుకు ఎవరైనా నుండి సహాయం పొందవచ్చు. ఇవి అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ లో చాలా చౌకగా అందుబాటులో ఉంటాయి. మీకు గట్టిగా ఉంటే రోడ్డు మీద అపరిచితులతో కూడా మీరు చిలిపిపోతారు. చిలిపి పడటం వీడియోలను సృష్టించండి. అనుమానాస్పద వీడియోలను మీరు చాలా మంది వీక్షకులను పొందగలిగితే విస్మరించదగ్గ వీడియోలను మీరు మరింత పొందగలుగుతారు. ప్రేక్షకులు దాన్ని సరిగా చేయలేరు. అయితే ప్రతిరోజు ఒక చిలిపి విఫలమైంది, కాబట్టి చిలిపి విఫలమైన వీడియోలు సృష్టించడం సులభం కాదు. అయితే మీరు నిజమైన కనిపించడానికి ఇటువంటి విఫలమైతే మీ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ యొక్క వీడియోలు చేయండి. మీరు ఎల్లప్పుడూ మీ సంచులు ప్రయాణానికి ప్యాక్ చేయారా? సమాధానం అవును. అయితే మీరు మీ ప్రయాణపు వీడియోలను తయారు చేసుకోవచ్చు మరియు దానిని అప్లోడ్ చేయవచ్చు. ఇది కారు ద్వారా, రైలు ద్వారా లేదా బైక్ మీద ప్రయాణాలో ఉండండి. మీరు ఎప్పటికప్పుడు ప్రయాణించే అనుభవాలను ఎల్లప్పుడూ క్రమబద్ధంగా నమోదు చేసి దాని నుండి వీడియోని సృష్టించవచ్చు. ట్రెండింగ్ అంశాలపై మీ అభిప్రాయాలను పంచుకోండి. మీరు ఒక వీడియోను తయారు చేయవచ్చు, మీ అభిప్రాయాలను సరళీకృత అంశంపై భాగస్వామ్యం చేయవచ్చు. ఇది రాజకీయాల్లో, ప్రముఖుల్లో, క్రీడల్లో లేదా తాజా వార్తల గురించి తెలుసుకోండి. ఇంటర్నెట్ లో అత్యధికంగా శోధించిన విషయం కోసం ట్రెండ్లలో శోధించండి మరియు మీ అభిప్రాయాలను రికార్డ్ చేయండి. ట్రెండింగ్ అంశాలు మరిన్ని వీక్షణలను పొందడానికి అవకాశం ఉంది మరియు అత్యంత వివాదాస్పద అంశంపై మీరు వివాదాస్పద వీడియోని చేయగలిగితే మీ వీడియో వైరల్ వెళ్లే అవకాశం ఉంది. మిమిక్రీ వీడియోలు చేయండి. మీరు ప్రముఖులను అనుకరించే ప్రతిభను కలిగి ఉంటే మీరు కేవలం ప్రసిద్ధమైనది కావచ్చు. ఫన్నీ మిమిక్రీ వీడియోలు ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో పంచుకోవడానికి అవకాశం ఉంది మరియు మీ వీడియో వైరల్ వెళ్లేలా చేస్తుంది. వారి జీవిత అనుభవాలను గురించి యాదృచ్ఛిక వ్యక్తులు అడగండి. మీరు ఎప్పుడూ ఒక ప్రముఖుని ఇంటర్వ్యూ చేయవలసిన అవసరం లేదు. మీరు ఒంటరిగా ఉద్యానవనంలో కూర్చున్న రైలు లేదా వృద్ధుని కలవడానికి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయవచ్చు. ప్రతి ఒక్కరికి తమ స్వంత కథ చెప్పాలి మరియు నాకు అది డబ్బు సంపాదించడం గురించి కాదు, ఇది ఇతరులు స్ఫూర్తినిస్తూ గురించి. ఇది ఒక సామాజిక సేవ. వీధికి ప్రజలు రాండం ప్రశ్నలను అడగండి. వీధిలో ఉన్న ప్రజలకు యాదృచ్ఛిక ప్రశ్నలు కూడా అడగవచ్చు మరియు దాని యొక్క వీడియోను తయారు చేయవచ్చు. వాస్తవానికి మీరు భారతదేశం నుండి వచ్చినట్లయితే అటువంటి వీడియోలు ఇప్పుడు ధోరణిలో ఉన్నాయి మరియు మీరు పెద్ద సంఖ్యలో చందాదారులను పొందవచ్చు. చాలా వివాదాస్పద అంశాన్ని ఎంచుకుని
వారి అభిప్రాయాల గురించి వ్యక్తులను అడగండి. వాస్తవానికి ప్రతి ఒక్కటి మీరు చేయగలిగేది కాదు, ఎందుకంటే ఇది చాలా బాహ్యంగా ఉంటుంది. కానీ మీరు దీన్ని చేయగలిగితే మరియు సరైన మార్గం చేస్తే మీరు ఖచ్చితంగా రాత్రిపూట ఒక ప్రముఖ వ్యక్తిగా మారవచ్చు. ఇంటర్వ్యూ బ్లాగర్లు మరియు ఇతర యూట్యూబ్లు, మీరు ఒక బ్లాగర్ లేదా కుక్ కొత్తగా ఉంటే మీరు తోటి బ్లాగర్లు మరియు యూట్యూబ్లను ఇంటర్వ్యూ చేయవచ్చు. ప్రసిద్ధ బ్లాగర్లు మరియు యూట్యూబ్లను ఇంటర్వ్యూ చేయడం వలన మీకు తక్షణ కీర్తి ఇవ్వడం మరియు మీరు చందాదారులని చాలా పొందవచ్చు. ప్రసిద్ధ బ్లాగర్లు మరియు యూట్యూబ్లను ఇంటర్వ్యూ చేయడం వలన మీకు తక్షణ కీర్తి ఇవ్వడం మరియు మీరు చందాదారులని చాలా పొందవచ్చు. అందమైన బేబీస్ యొక్క వీడియోలను చేయండి, అందమైన శిశువుల వీడియోలతో నిండిపోయింది. ఇంకా ప్రతి కొత్త వీడియో మంచి సంఖ్యల సంఖ్యను పొందుతుంది. ఇది ప్రధానంగా ఎందుకంటే ప్రతి వయస్సులోపు ప్రజలు అలాంటి వీడియోలను ప్రేమిస్తారు మరియు వారు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకున్నారు. ఫిట్నెస్ సంబంధిత వీడియోలు మీరు ఒక నిపుణుడు, జిమ్ బోధకుడు లేదా ఏరోబిక్స్ నిపుణుడు అయినా మీరు ఛానల్ ని చేయగలరు. ఇది ప్రజలు సరిపోయేలా సహాయపడుతుంది. మీరు మంచి వాటిని బట్టి వివిధ ఆహార ప్రణాళికలు, వ్యాయామ పద్ధతులు మరియు సప్లిమెంట్లను సూచించవచ్చు. వీక్షకులకు పూర్తి పరిష్కారం అందించడానికి ఒక నిపుణుడు, ఒక వ్యాయామ బోధకుడు మరియు వైస్ వెర్సాతో భాగస్వామిగా ఉండవచ్చు. హోమ్ రెమెడీ వీడియోలు ప్రజలు ఎటువంటి దుష్ప్రభావాలు లేనందున చాలా రోజులు ఈ రోజులు రోగాలను నయం చేసేందుకు సహజ చికిత్సలు కోసం చూస్తున్నాయి. మీరు మధుమేహం వంటి సంక్లిష్టమైన వ్యాధులను నివారించడానికి వివిధ రకాల మందుల వీడియోలను చేయవచ్చు. ఇవి వైద్య శాస్త్రం ద్వారా పూర్తిగా ఉపశమనం పొందలేవు, కానీ చాలా మంది వ్యక్తులు సహజమైన చికిత్సల ద్వారా నయమవుతుందని పేర్కొన్నారు. మీరు ఇంటిని ఎలా తయారు చేయాలో, ఫేస్ ప్యాక్స్ తయారు చేయాలో లేదా సహజంగా బరువును ఎలా తగ్గించాలో కూడా వీడియోలను చేయవచ్చు. మీరు ఇంటిని ఎలా తయారు చేయాలో, ఫేస్ ప్యాక్స్ తయారు చేయాలో లేదా సహజంగా బరువును ఎలా తగ్గించాలో కూడా వీడియోలను చేయవచ్చు. తాజా వివాదాస్పద విషయాల గురించి వీడియోలు చేయండి. మీరు సోషల్ మీడియాలో నేరుగా మీ ఆలోచనలను పంచుకోవడానికి బదులుగా ముఖ్యమైన మరియు వివాదాస్పద అంశాల గురించి చర్చనీయతను మరియు స్ట్రాంగ్ తీసుకుంటున్న వ్యక్తి అయితే మీరు సోషల్ మీడియాలో ఒకే దాని గురించి వీడియోను రికార్డు చేయగలరు. మీరు వివాదాస్పద అంశంపై మాట్లాడుతున్నారంటే మీ అభిప్రాయాన్ని అంగీకరిస్తున్న వ్యక్తులు మరియు మీ వీడియోను చూడకుండా వదిలివేరు. అయితే మీరు సందర్శకులను మరింతగా సందర్శించే ప్రయత్నంలో ఏదైనా చట్టాలను ఉల్లంఘించలేదని నిర్ధారించుకోండి. మీరు ఇతరులు ఏమి చేస్తున్నారో కాపీ చేయకూడదు. మీ స్వంత వీడియోని చేయడానికి మీరు ఎల్లప్పుడూ ఇతరుల నుండి ప్రేరణ పొందవచ్చు. మీరు మాతో భాగస్వామ్యం చేయాలనుకుంటున్న వీడియోలను చేయడానికి మరిన్ని ఆలోచనలను కలిగి ఉంటే దిగువ వ్యాఖ్యానించడానికి సంకోచించకండి. Thank you watching in my video. Don't forget to like and share in this video. And one more request, please subscribe my channel and more me support please.